నమస్కారం, నేను మీ సిరి. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ పార్ట్ 12, రచించిన వారు బృందాగారు. ఇక కథలోకి వెళ్తే, కార్తీక్ కార్తీక్ అని నందు గుండెలు పగిలేలా ఏడుస్తూ, నా కార్తీక్ని బ్రతికించండి అంది చేతులు జోడిస్తూ. అది నీ చేతిలోనే ఉంది నందు, నువ్వు వాడికి దూరమై నన్ను పెళ్లి చేసుకుంటాను చెప్పు, వాడిని తప్పకుండా బ్రతికిస్తాను. లేదంటే నీ కార్తీక్ గోవింద అన్న రిత్విక్ మాటలకు, ప్లీజ్ మీరు చెప్పినట్టు వింటాను, తనని బ్రతికించండి ప్లీజ్ అని ఏడుస్తూ ఉంది. రిత్విక్ సంతోషంగా నవ్వుతూ, నిజంగా నన్ను పెళ్లి చేసుకుంటావా నందు అని అడిగాడు. నందు ఏడుస్తూ అవును అన్నట్టుగా నిలువుగా తల ఊపింది. తన ప్రాణమైన కార్తీక్ ప్రాణాలు కాపాడడానికి తన మనసును చంపుకోవాల్సిన పరిస్థితి వచ్చినందుకు హృదయ విదారకంగా రోధిస్తున్న నందు చేయి పట్టుకుని, థ్యాంక్ యూ డార్లింగ్ అని ఫోన్ చూసి, రేయ్ వాణ్ణి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి, ఎంత డబ్బు కావాలన్నా నేను పంపిస్తాను, నా పేరు మాత్రం బయటికి రాకూడదు అన్నాడు. ఓకే సార్ అని ఫోన్ పెట్టేశాడు తన మనిషి. నందు అలాగే ఏడుస్తూ ఉంటే, ఇంకా ఏడవకు బంగారం, నీ అందమైన మోహన్ చూడు ఇలా అయిపోయిందో, వాడు బ్రతుకుతాడు. వాడికి స్పృహ వచ్చాక నువ్వు చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఏంటంటే వాడు నిన్ను అసహించుకునేలా చేయడం. అది ఎలా చేయాలో నాకన్నా బాగా నీకే తెలుసనుకుంటా. ఆ తర్వాత మన పెళ్ళి. నందు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా, ఒక పెద్ద పార్టీ చేసుకోవాలి, వస్తా డార్లింగ్ అని లేచి నందు వైపు చూసి, ఈ విషయం నువ్వు కార్తీక్ గారికి కానీ ఇంకెవరికైనా చెప్పడానికి ప్రయత్నించినా, నా నుండి దూరంగా వెళ్ళడానికి ప్రయత్నించినా ఆ కార్తీక్ గారు ప్రాణాలతో ఉండడు. ఆల్రెడీ నేను ఏం చేయగలనో నీకు చూపించాను. సో నువ్వు అలాంటి ధైర్యం చేయవు అనుకుంటున్నా, అండ్ నీకు వేరే ఆప్షన్ లేదు బంగారం, బాయ్ అని రాక్షసంగా నవ్వుతూ కిందకి వెళ్ళిపోయాడు. దేవుడా నా కార్తీక్కి ఏమి కాకుండా కాపాడు అని అక్కడే పడుకుని కాళ్ళు దగ్గరికి ముడుచుకుని గట్టిగట్టిగా ఏడుస్తుంది నందు కోసం వచ్చిన అశ్విని. నందుని అలా చూసి ఒక్కసారిగా షాక్ అయింది. తన ముఖాన్ని చేతిలోకి తీసుకుని, నందు ఏమైందే, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు, ఆ రిత్విక్ ఏమన్నాడు అని అశ్విని అడుగుతున్నా నందు ఇంకా గట్టిగా ఏడుస్తుందే కానీ తన నోటమాట రావట్లేదు. నందుని ఎప్పుడూ ఇలా చూడని అశ్వినికి కళ్ళనీళ్లు ఆగడం లేదు. నందు ప్లీజ్ లోపలికి వెళ్దాన్రా అని తనని గదికి తీసుకువచ్చి బెడ్పై కూర్చోబెట్టింది. నందు అశ్విని హత్తుకొని ఏడుస్తూ ఉంటే అశ్విని కొద్దిసేపు అలాగే ఉండిపోయింది. ఏడ్చి ఏడ్చి ఎక్కిలు పట్టగా అశ్షు బలవంతంగా వాటర్ తాగించింది. అశ్షు నా కార్తీక్ అని నందు అంటూ ఉంటే, ఏమైంది నందు, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు, కార్తీక్ ఏమైంది అడిగింది ఆందోళనగా. జరిగింది మొత్తం చెప్పేసింది నందు. నందు చెప్పింది విని మైండ్ బ్లాక్ అయింది అశ్వినికి. రిత్విక్ ఇంత దుర్మార్గుడని నేను అనుకోలేదే, కార్తీక్ ఇప్పుడు ఎలా ఉన్నాడే తెలీదే, అశ్షు ఒకసారి కార్తీక్ని వెళ్ళి చూసినావా, తనకి ఎలాంటి ప్రమాదం లేదని తెలిస్తే గానీ నా ప్రాణం కుదుటపడదు అంది తన చేతులు పట్టుకుని. సరే వెళ్తాను, నువ్వు జాగ్రత్త అని బయటకు వెళ్ళిపోయింది అశ్షు. హాస్పిటల్లో కార్తీక్కి ట్రీట్మెంట్ జరుగుతుంది. బయట చైర్లో తలపట్టుకుని కూర్చున్నాడు మనోజ్. అశ్షు దూరం నుండి చూస్తూ ఉండిపోయింది. కొంతసేపటికి కార్తీక్కి ట్రీట్మెంట్ జరుగుతున్న రూమ్ నుండి నర్స్ రావడంతో తన దగ్గరికి వెళ్ళింది అశ్షు. కార్తీక్ గారికి ఎలా ఉందండి, ప్రమాదం ఏమీ లేదు కదా ఆందోళనగా అడిగింది అశ్షు. ప్రాబ్లమే లేదండి, మైనర్ ఇంజురీస్ అయ్యాయి, ఫ్యూ డేస్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పి నర్స్ వెళ్ళిపోయింది. అశ్షు నిశ్చింతగా ఊపిరి పీల్చుకుని అర్జెంటుగా నందుకి ఈ విషయం చెప్పాలి అని వెళ్ళిపోయింది. కార్తీక్కి ప్రమాదం లేదని తెలిసి నందు మనసు కుదుటపడింది. కానీ ఇలాంటి టైంలో తన పక్కన లేనందుకు కంటికి మింటికి దారగా ఏడుస్తూ ఉంది. రాత్రి 8 అవుతుండగా కాలింగ్ బెల్ మోగడంతో అశ్షు నందు భయంగా చూశారు. బెల్ మోగుతున్నా డోర్ తీయకపోవడంతో నందు ఫోన్కి కాల్ చేశాడు రిత్విక్. వణుకుతున్న చేతులతో లిఫ్ట్ చేసింది. నందు డోర్ తీ అనగానే వెళ్ళి డోర్ తీసి పక్కకి నిలబడింది. అశ్షు అతన్ని అసహ్యంగా చూస్తూ ఉంది. ఏయ్ నువ్వు లోపలికి వెళ్ళు అని రిత్విక్ అరవగా సైలెంట్గా లోపలికి వెళ్ళింది అశ్షు. మెల్లిగా నందు దగ్గరికి వచ్చి తన భుజాలు పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టి ఎదురుగా చైర్లో కూర్చున్నాడు రిత్విక్. పార్సల్ తెచ్చిన బిర్యానీ ఓపెన్ చేసి తనకి తినిపించబోయాడు. అతన్ని అసహ్యంగా చూసి తల తిప్పేసింది నందు. తన మొహాన్ని పట్టుకుని తన వైపుకు తిప్పి, నువ్వు వాడి కోసం ఏడుస్తూ నీ ఆరోగ్యాన్ని అందాన్ని పాడు చేసుకుంటూ ఉంటే నేను చూస్తూ ఊరుకొని డార్లింగ్, నీ పైన పూర్తి హక్కు నాది, నువ్వు ఆకలితో ఉంటే నేను తట్టుకోలేను, తిను అని చెయ్యి ఆమె నోటి ముందు పెట్టాడు. నందు కోపంగా చూస్తూ ఉంటే, తిను అని గట్టిగా అరవగా ఉలిక్కిపడి నోరు తెరిచింది నందు. ఆమెకు తినిపించి, గుడ్ గర్ల్, రోజు నీ అంతటి నువ్వు తినకుంటే నా చేతితో తినిపించాల్సి వస్తుంది,
నా చేతితో తినాలి అనుకుంటే తినకుండా ఉండు అని కన్నుగీటి నవ్వుతూ వెళ్ళిపోయాడు రిత్విక్. వీడంటే ఇలా ఉన్నాడు, దీన్ని ప్రేమనరు, పైత్యం అంటారు. నందు, వీడు నీకు అస్సలు కరెక్ట్ కాదు. ఏం చేసైనా కార్తీక్ని మిస్ చేసుకోవద్దే, బాధగా అంది అశు. నా జీవితం ఇప్పుడు నా చేతిలో లేదే అంది నందు బాధగా. స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచాడు కార్తీక్. మనోజ్ పరిగెత్తుకు వచ్చి, కార్తీక్ ఆర్ యు ఓకే అన్నాడు కంగారుగా. హా అన్నట్టుగా చిన్నగా తలవుపాడు. యాక్సిడెంట్ చేసిన వాళ్ళు దొరకలేదురా, వాళ్ళే ఇక్కడ జాయిన్ చేసి వెళ్లారు. లక్కీగా ఎక్కువ దెబ్బలు తగలలేదు అన్నాడు మనోజ్. యాక్సిడెంట్ ఎలా జరిగింది అనేది గుర్తు చేసుకున్నాడు కార్తీక్. తన వెనుక ఉన్న కార్ని బలంగా ఢీకొట్టగా ఆ కార్ కార్తీక్ కార్ని ఢీకొట్టడంతో పెద్దగా గాయాలు కాలేదు. మెల్లిగా లేచి బెడ్కి ఆనుకుని కూర్చుని ఫోన్ తీసి నందుకి కాల్ చేశాడు. స్విచ్ ఆఫ్ వచ్చింది. మళ్ళీ మళ్ళీ ట్రై చేసినా అదే రెస్పాన్స్ రావడంతో బాధగా ఫోన్ కట్ చేశాడు. కార్తీక్ మొహం మాడిపోవడం గమనించి ఎవర్రా అని ఫోన్ లాక్కుని చూశాడు. మై లవ్ అని పక్కకి లవ్ ఎమోజీ ఉంది. ఎవర్రా అమ్మాయి అడిగాడు మనోజ్. కార్తీక్ సైలెంట్గా ఉండడంతో తన ఫోన్లో ఆ నెంబర్ సెర్చ్ చేయగా నందిని అని కనిపించింది. నందిని కదా, నాకెప్పటి నుండో మీ ఇద్దరి మీద డౌట్ రా, కాలేజ్లో ఉండుంటుంది, చేస్తుందిలే, నువ్వు రెస్ట్ తీసుకో అని పడుకోబెట్టాడు. వారం రోజులు కార్తీక్ ఫోన్ చేస్తూనే ఉన్నా స్విచ్ ఆఫ్ వస్తూ ఉంది. రిత్విక్ చెప్పడంతో నందు ఫోన్ ఆఫ్ చేసింది. ప్రేమించిన వారిని కలవాలని ఆరాటం ఒకరిది అయితే, కలవాలని ఉన్నా కలవలేక మనసుతో పోరాటం మరొకరిది. నందు నాతో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా ఉండేది కాదు, అలాంటిది వారం నుండి టచ్లో లేదు అంటే ఏమై ఉంటుంది అని భయం వేసి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ కాగానే సరాసరి నందు రూమ్ దగ్గరికి వచ్చాడు. అశ్విని బాల్కనీ చూసి, నందు కార్తీక్ వచ్చాడు అంది. నాకు తెలుసు వాడొస్తాడని, నిన్ను వదిలి వాడు ఉండలేడు నందు, పూర్ కార్తీక్, ఇకపై ఎలా ఉంటాడో ఏమో అని వ్యంగ్యంగా అని, వెళ్ళు నందు, మీ హీరో వెయిటింగ్ అక్కడ, గుర్తుంది కదా, నువ్వు వాడి లైఫ్లో హీరోయిన్వి కాదు, విలన్వి అవ్వాలి, గుడ్ లక్ అని ఈవిల్ స్మైల్ ఇచ్చాడు రిత్విక్. నందుకి బాల్కనీ నుండి కార్తీక్ని చూసి దుఃఖం పొంగుకొచ్చింది. కన్నీళ్లు తుడుచుకుని వస్తున్న దుఃఖాన్ని బలవంతంగా ఆపుకొని కిందకు వచ్చింది. ఎప్పుడు వచ్చినా పరిగెత్తుకుని వచ్చి హత్తుకుని నందు తన వైపు కూడా చూడకుండా గంభీరంగా ఉండడంతో ఆశ్చర్యపోయాడు కార్తీక్. నందు నీతో మాట్లాడాలి అన్నాడు. నందు సైలెంట్గా కారెక్కి కూర్చుంది. కార్తీక్ కార్ స్టార్ట్ చేసి నందు వైపు చూశాడు. తన ప్రవర్తన అతనికి అంతుపట్టడం లేదు. ఒక పార్క్ దగ్గర కార్ ఆపి లోపలికి నడవగా నందు అతనితో పాటే కదిలింది. నందు, నువ్వు బాగానే ఉన్నావా? 1 వీక్ నుండి నీకు ఫోన్ చేస్తున్నా, స్విచ్ ఆఫ్ వస్తుంది. నువ్వు కాల్ చేశావేమో అని ఆశగా ఎదురు చూసా, కానీ నువ్వు చేయలేదు, బాగానే ఉన్నావా నువ్వు అని అడిగాడు. నందు తన మనసుని రాయి చేసుకుని గట్టిగా ఊపిరి పీల్చుకుని కార్తీక్ వైపు చూసింది. ఇన్ని రోజులు నువ్వు మంచివాడు అనుకున్నా కార్తీక్, కానీ నీ అసలు స్వరూపం నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అన్న నందు మాటలకు అయోమయంగా చూశాడు కార్తీక్. తన ఫోన్లో ఫొటోస్ ఓపెన్ చేసి కార్తీక్కి చూపిస్తూ, ఏంటివన్నీ అని అడిగింది. కార్తీక్ ఫారెన్ క్లయింట్స్ అయిన అమ్మాయిలని హక్ చేసుకున్న పిక్స్, పబ్లో వారితో కలిసి డ్రింక్ చేస్తున్న పిక్స్, వాళ్ళు క్లయింట్స్ నందు, జస్ట్ ఫ్రెండ్లీ హక్స్ అండ్ క్యాజువల్ పార్టీస్ అవి, అందులో తప్పే ఉంది అన్నాడు కార్తీక్. అవును, ఫ్రెండ్లీ హగ్స్, ఫ్రెండ్లీ కిస్, ఫ్రెండ్లీ సే అనే మాట పూర్తి కాకముందే నందు అని గట్టిగా అరిచాడు కార్తీక్. పిచ్చి పట్టిందా నీకు, ఏదేదో మాట్లాడుతున్నావు, నా లైఫ్లో కిస్ చేసిన అమ్మాయివి నువ్వు ఒక్కదానివే అండ్ ఇంకెవరితో శారీరకంగా కనెక్ట్ అవ్వలేదు అన్నాడు కోపంగా. ఏమో ఎవరికి తెలుసు, ఇంత అందంగా ఉంటావు, ఆస్తులు అంతస్తులు ఉన్నాయి, అలాంటి నువ్వు ఏ అమ్మాయిని టచ్ చేయలేదంటే ఎలా నమ్మడం అంది వెటకరంగా. అంటే నా మీద నీకు నమ్మకం లేదా నందు బాధగా అడిగాడు కార్తీక్. ఒకప్పుడు ఉండేది కార్తీక్, నిన్ను చాలా నమ్మాను, కానీ నువ్వు మోసగాడివి అని ఇంకో ఫోటో చూపించి, ఈమెవరు అని అడిగింది. ప్రీతి, నా అత్త కూతురు అన్నాడు అసహనంగా. తను నిన్ను ప్రేమిస్తుంది కదా, మీ ఇంట్లో వాళ్ళు తను నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు కదా అడిగింది. అవును, కానీ నాకు ఇష్టం లేదు నందు, ఆ విషయం వాళ్ళకు కూడా చెప్పాను, ప్లీజ్ స్టాప్ కార్తీక్, నన్ను ఇంకా మోసం చేయకు, పల్లెటూరిది ఏం చెప్పినా నమ్మేస్తుంది అని ప్రేమ పేరుతో టైంపాస్కి నన్ను యూజ్ చేసుకున్నావు, నా మీద ఇంట్రెస్ట్ పోయాక దాన్ని పెళ్లి చేసుకుంటావు అండ్ 1 మోర్ థింగ్ కార్తీక్, అబ్బాయిలు ఇలా ఉంటారు అని నాకు ముందే తెలుసు, అందుకే నేను నీ మాయలో పడలేదు, జస్ట్ ప్రేమిస్తున్నా అని నాటకమాడాను, లేదంటే నేను నిజంగానే పిచ్చిదాన్ని అయ్యేదాన్ని అంది. ఆ మాటలు కార్తీక్ గుండెల్లో బాణాలు గుచ్చుతున్నట్టుగా అనిపించగా
షాక్తో అలానే చూస్తుండిపోయాడు. ఏంటి నందు, నీది ప్రేమ కాదా, నటన? కళ్ళలో నీళ్లతో అడిగాడు కార్తీక్. అవును అంది పొగరిగా. ఎందుకు నటించావు? సూటిగా చూస్తూ అడిగాడు. నువ్వే ప్రేమ అని వెంటపడ్డావు, చూడ్డానికి బాగున్నావు, డబ్బు కూడా బానే ఉంది, కాలేజ్ అయ్యే వరకు ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నా, అలాగే చేశా అంది రెక్లెస్గా. అంటే నువ్వు చెప్పిన మాటలు, నాతో ప్రవర్తన అంతా నటనేనా? అవును, నువ్వు చెప్పలేదా మాయమాటలు నన్ను పడేయడానికి, నేను అంతే అని అటువైపుకి తిరిగింది. దుఃఖం ఆగక కళ్ళ నుండి పొంగి వస్తున్న కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చింది. కార్తీక్ని ఇంతలా బాధ పెట్టాల్సిన పరిస్థితి వచ్చినందుకు తన మీద తనకే అసహ్యం వేసింది. కన్నీళ్లు దారలుగా చెంపల నుండి కారుతున్నాయి. కార్తీక్ మైండ్ అంతా దిమ్మ తిరిగినట్టుగా అయి టేబుల్ మీద కూలబడ్డాడు. నందు కన్నీళ్లు తుడుచుకొని అతని వైపుకు తిరిగి, ఫైనల్లీ ఒక విషయం చెప్పాలి కార్తీక్, డబ్బు పొగరుతో ఎలాంటి అమ్మాయినైనా పడేయగల నీకు నేను సెట్ అవ్వను. నాకు కెనడాలో జాబ్ ఆఫర్ వచ్చింది, నేను వెళ్తున్నాను, నువ్వు నీ మరదల్ని చేసుకుని హ్యాపీగా ఉండు, గుడ్ బాయ్ అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. బయటికి ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆటోలో కూర్చుంది. అప్పటిదాకా బిగపట్టుకున్న దుఃఖం గంగలా పొంగింది. నన్ను క్షమించు కార్తీక్, నిన్ను కాపాడుకోవడానికి నాకింతకన్నా ఇంకో మార్గం దొరకలేదు అని చేతుల్లో మొహం దాచుకుని ఏడుస్తూ ఉండిపోయింది. కార్తీక్ నందుతో గడిపిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుని అదంతా నటన అన్న తన మాటలు చెవుల్లో మార్మోగుతుండగా గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉండిపోయాడు. అప్పటికే మబ్బులు పట్టి వర్షం చిరు చినుకులుగా మొదలై కుండపోతగా కురుస్తుంది. కార్తీక్ కళ్ళ నుండి వచ్చే కన్నీళ్లు ఆ వర్షంలో కలిసిపోయాయి. మనోజ్ కార్తీక్ కోసం వెతుకుతూ రోడ్డు మీద తిరుగుతూ ఉన్నాడు. పార్క్ దగ్గర కారు కనిపించడంతో లోపలికి వచ్చిన మనోజ్ దీనస్థితిలో ఉన్న కార్తీక్ని చూసి కంగారుగా తన దగ్గరకొచ్చాడు. మనోజ్ పిలుపు కూడా కార్తీక్ చెవులకు చేరట్లేదు. కార్తీక్ని తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టి తన ఫ్లాట్కి తీసుకువెళ్లాడు. బెడ్ మీద కూర్చోబెట్టి అతని చెంపల మీద తడుతూ, కార్తీక్ ఏమైందిరా అని అడుగుతూ ఉన్నా ఎలాంటి రెస్పాన్స్ లేకుండా శూన్యంలోకి చూస్తున్న కార్తీక్ని చూస్తే ఏదో విషయానికి బాగా హట్టయ్యాడు అనే విషయం అర్థమైంది. కార్తీక్ తడిచిన బట్టలతో అలాగే బెడ్పై పడిపోగా డ్రెస్ చేంజ్ చేసి పడుకోబెట్టాడు. గుండె నిండా వేదనతో యాక్సిడెంట్ వల్ల అప్పటికే నీరసంగా ఉన్న కార్తీక్ వర్షంలో తడవడంతో సొమ్మసిల్లి పడుకున్నాడు. కార్తీక్ వైపు చూసి, నందిని దగ్గరికి వెళ్తాన్నవాడు ఎందుకు ఇలా అయిపోయాడు? ఒకవేళ నందిని ఏమైనా హర్ట్ చేసుంటుందా? కార్తీక్ చెప్తే గాని ఏమీ తెలీదు అని బాధగా నిట్టూర్చి పడుకున్నాడు మనోజ్. నందిని రూమ్ దగ్గరికి వచ్చే వరకు తన కోసం వెయిట్ చేస్తున్నాడు రిత్విక్. తనని చూసి, ఎంత అద్భుతంగా నటించావు నందు, హ్యాట్స్ ఆఫ్, మొత్తానికి ఆ కార్తీక్ గాడు ఈ జన్మలో మళ్ళీ నీ మొహం చూడకుండా మాట్లాడావు, గ్రేట్ అని అంటూ ఉంటే నందు ఇతనికి ఎలా తెలుసు అన్నట్టుగా చూస్తుంది. ఇదిగో నువ్వు మాట్లాడింది మొత్తం ఇందులో నుండి విన్నాను అని రిసీవర్ చూపించాడు. నిన్ను అంత ఈజీగా నమ్మలేను కదా నందు, అందుకే నా మనిషి నిన్ను ఫాలో అయ్యి మీకు దగ్గరలో ఉన్న టేబుల్కి మైక్ పెట్టాడు, అలా నేను విన్నానన్నమాట అని ఓరగా చూస్తూ నవ్వాడు. నందు ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది. ఈ హ్యాపీ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకోవాలి డియర్ అని నందు దగ్గరకొచ్చి, చెప్పు ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అన్నాడు రిత్విక్. నందు చురుగ్గా అతని వైపు చూసింది. ఎంత టైం కావాలన్నా తీసుకో, నీ ఇష్టం, బట్ నువ్వు నన్ను పెళ్లి చేసుకోక తప్పదు నందు, యుఆర్ మైన్, నీకోసం ఏం చేయడానికైనా నేను వెనకాడను, సూటిగా చూస్తూ అన్నాడు. ఆ మాటలకు నందు కంగారుగా చూసి, చేసుకుంటాను చెప్పా కదా, కానీ మా అక్క పెళ్లి అయ్యాకే అంది మెల్లగా. ఓకే నో ప్రాబ్లం, నాకోసం ఇంత చేసా నీకోసం, ఆ మాత్రం వెయిట్ చేయలేనా? ఆలోపు ఆ కార్తీక్ గారి జ్ఞాపకాలన్నీ నీ మనసులో నుండి తుడిచేసుకో అండ్ కలకత్తాలో నా ఫ్రెండ్ కంపెనీలో జాబ్ చేయి. నీ పేరెంట్స్ కూడా అక్కడే ఉండాలి, నా కాల్స్కి రెస్పాండ్ అవ్వాలి, లేదంటే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా అన్నాడు సీరియస్గా. నందు భయంగా చూస్తూ తెలుసు అంది. గుడ్ గర్ల్, రేపే నీ జాయినింగ్, ప్యాక్ యువర్ బ్యాగ్స్ అని కిందకి వెళ్ళిపోయాడు. నందు ఏంటే ఇది, ఇలాంటి సాడీస్ని నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటే? కార్తీక్కి దూరం అయ్యా ఓకే, కానీ పెళ్లి చేసుకుని నీ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటావా అంది అశ్విని. నాకు నా లైఫ్ కన్నా కార్తీక్ ప్రాణం ముఖ్యం అశు అని ఏడుస్తూ ఉండిపోయింది. మనోజ్కి నందు విషయం తెలిసి మరుసటి రోజే నందు రూమ్ దగ్గరికి వచ్చాడు. అప్పటికే నందు రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోవడంతో కోపంగా కార్తీక్ దగ్గరికి వెళ్ళాడు. రే, ఆ అమ్మాయి నిన్ను ఫూల్ చేసిందిరా, ఈ కాలంలో అమ్మాయిలంతా ఇలానే ఉన్నారా, పైకి ఎంత అమాయకంగా కనిపిస్తుంది, ఇలా చేస్తుంది అనుకోలేదు, అలాంటి అమ్మాయి కోసం నువ్వు పిచ్చివాడు అవ్వకురా అన్నాడు మనోజ్.
అయినా కార్తీక్ నందు మీద ప్రేమను మర్చిపోలేకపోయాడు. తన కోసం అంతా వెతికించాడు. తన ఊరికి వెళ్తే వదిలి వెళ్ళిపోయారు అన్నారు. తనని మర్చిపోలేక నరకం అనుభవించాడు. అదే టైంలో జయరామ్కి యాక్సిడెంట్ అవ్వడంతో ఇంకా కుంగిపోయాడు. అప్పుడు నందు ఆలోచనలు వదిలి జయరామ్ని చూసుకుంటూ బిజినెస్ మీద దృష్టి పెట్టాడు. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత ఆ దేవుడు ఊహించని విధంగా వాళ్ళిద్దరినీ ఒక్కటి చేశాడు. తన అక్క ఎంగేజ్మెంట్లో అక్కకి కాబోయే భర్తగా కార్తీక్ తనకి కనిపించాడు. కార్తీక్ని చూసిన ఆనందంతో మనసు ఒకవైపు ఉప్పొంగిపోతుంటే తను ప్రాణంగా ప్రేమించినవాడు తన అక్క సొంతం కాబోతున్నాడు అని తెలిసి ఆమె గుండె వేదనతో నిండిపోయింది. రిత్విక్ వల్ల కార్తీక్ ఎదురుపడే ధైర్యం చేయలేకపోయింది. ఆ రోజంతా ఆమె మనసు మనసులో లేదు. కార్తీక్ ఎదురుపడకుండా తప్పించుకుని తిరిగింది. నందిత కార్తీక్ని ఇష్టపడుతుంది అని తెలిసి తన అక్క ప్రేమతో అయినా కార్తీక్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని తనకు తాను సర్ది చెప్పుకుంది నందు. పెళ్లిలో కూడా కార్తీక్ కనిపించకుండా తిరిగింది. కానీ ఆ దేవుడు కార్తీక్ నందులకు ఎప్పుడో ముడివేశాడు. అందుకే క్లిష్ట పరిస్థితుల్లో ఇద్దరూ పెళ్లి బంధంతో ఒకటయ్యారు. కార్తీక్ తన మెడలో తాళికట్టాక తను కోరుకున్నవాడు సొంతమయ్యాడనే సంతోషం కన్నా రిత్విక్ కార్తీక్ని చంపేస్తాడేమో అనే భయం తనలో నిండిపోయింది. ప్రస్తుతం గతం తాలూకు ఆలోచనల నుండి బయటికి వచ్చి పక్కనే పడుకున్న కార్తీక్ వైపు కళ్ళనీళ్లతో చూసింది నందు. మత్తుగా పడుకున్న అతని నుదుటి మీద ముద్దిచ్చి మీద చెయ్యి వేసుకుని అతని హృదయంపై వాలి పడుకుంది నందు. తెల్లవారుతుండగా మత్తు దిగి కళ్ళు తెరిచిన కార్తీక్ నందుని విసురుగా పక్కకు నెట్టి లేచి తల పట్టుకుని కూర్చున్నాడు. కళ్ళు మూసుకుని రాత్రి జరిగింది గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేశాడు. నందు అతనికి ముద్దు పెట్టడం కళ్ళ ముందు మెదిలి నందు వైపు చూశాడు. అతని పెదాలను చేతితో తడుముతూ, ఇది నిజంగానే నన్ను కిస్ చేసిందా లేదా కలగన్నానా, ఏమీ అర్థం కావట్లేదే అని కొన్ని క్షణాలు ఆలోచించి, అయినా ఇది నన్నెందుకు కిస్ చేస్తుందిలే అని లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. నందు మేల్కొనే వరకి కార్తీక్ స్నానం చేసి ప్యాంట్ వేసుకుని కండలు తిరిగిన తెల్లని దేహంపై షర్ట్ లేకుండా మిర్రర్లో చూసుకుంటూ జుట్టు సరిచేసుకుంటున్నాడు. నందు చిరునవ్వుతో అలాగే చూస్తూ ఉండిపోయింది. నందు చూపులు గుచ్చుకున్నాయేమో. తన వైపుకు తిరిగి, తినేసేలా ఆ చూపెంటి, గుడ్లు పీకేస్తా అన్నాడు సూటిగా చూస్తూ. నందు మూతి 3 వంకర్లు తిప్పుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. టిఫిన్ చేస్తుండగా, కార్తీక్ ప్రణయ్ పెళ్లి రేపు, మనందరినీ రమ్మని అత్తయ్య మరీ మరీ చెప్పింది అన్నాడు ప్రతాప్. మీరు వెళ్ళండి తాతయ్య, నాకు అక్కడికి రావడం ఇష్టం లేదు అన్న కార్తీక్ మాటలకు, ప్రణయ్ పెళ్ళి మీ నాన్న చూడాలి అని జయంతి కోరుకుంటుంది, కాదనలేం కదా, తనని చూసుకోవడానికి నందిని రావాలి కదా, అందుకే అందరం వెళ్తే బాగుంటుంది అన్నాడు ప్రతాప్. అవును నాన్న, కాదనుకో అంది వర్ధిని. కార్తీక్ సరే వెళ్దాం అన్నాడు. తమ జీవితాల్లో పెను తుఫాన్ అక్కడ ఎదురవుతుంది అని తెలియక నందు సంతోషంగా నవ్వింది. పెళ్లిలో కార్తీక్ నందులకి రిత్విక్ ఎదురు కాబోతున్నాడా, కార్తీక్కి నిజం తెలుస్తుందా? అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.